हेलो फ्रेंड्स, वेलकम टू नोटिफिकेशन अड्डा। तेलंगाणा मरियु केंद्र प्रभुत्वं नुंडि विडुदलय्य प्रभुत्व उद्योग नोटिफिकेशन्लकु संबंधिंचिन समाचारं मीकु प्रतिरोजु अपडेट रूपंलो रावालंटे नोटिफिकेशन अड्डा ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోలో మనం సెంట్రల్ రిజర్వ్ పోస్టుల ఉన్నటువంటి 212 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది। ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులను భర్తీ చేస్తున్నారు। పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి। చాలా మంచి నోటిఫికేషన్ అండి। వయసు 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి। సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ 35,400 రూపాయలు ఉంటుంది। ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం। ఈ నోటిఫికేషన్ వచ్చేసి సిఆర్పిఎఫ్ లోని 212 ఏఎస్ఐ ఎస్ఐ పోస్టులను భర్తీ చేస్తున్నారు। డైరెక్ట్ జనరల్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ బి, గ్రూప్ సి, నాన్ మినిస్ట్రియల్, నాన్ గెజిటెడ్ కంబైండ్ సిగ్నల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కేటగిరీలో ఏఎస్ఐ ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది। ఈ నోటిఫికేషన్ ద్వారా 212 పోస్టులను భర్తీ చేస్తున్నారు। పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి। సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఓలో 19, సబ్ ఇన్స్పెక్టర్ క్రిప్టోలో 7, సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్లో 5, సబ్ ఇన్స్పెక్టర్ సివిల్లో 20, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్లో 146, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్మెన్లో 15 వేకెన్సీస్ ఉన్నాయి। వీటికి విద్యార్హతలు వచ్చేసి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి। వయసు 21, 5, 2023 నాటికి ఎస్ఐ పోస్టులకు 30 సంవత్సరాల లోపు, ఏఎస్ఐ పోస్టులకు 25 ఏళ్ల లోపు ఉండాలి। ఇందులో అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ఎస్ఐ పోస్టులకు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయల శాలరీ ఉంటుంది। ఏఎస్ఐ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 29,200 నుండి 92,300 రూపాయలు చెల్లిస్తారు। సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది। ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెంటర్స్ వచ్చేసి అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ కేటాయించడం జరిగింది। తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది। ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 21 మే 2023 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది ఓపెన్ చేసి అప్లై చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డా।